మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం దువాడా శ్రీనివాస్ గారికి సంబంధించిన ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఇది మనందరికి తెలిసిందే. అయితే నా భర్త నాకు కావాలి, మా తండ్రి మాకు కావాలి, మా బాధ్యతలను పట్టించుకోవాలి అంటూ పిల్లలు భార్య ఫైట్ చేస్తుంటే శ్రీనివాస్ వచ్చేసి నా భార్య తన మాట తీరు, వ్యవహార శైలి ఇదేది నచ్చదు, ఇదంతా కూడా కక్షపూరితంగా ఉంటుంది, ఇదే పిల్లలకి నూరు పోసింది, ఇదే సో పిల్లలు కూడా ఇట్లానే ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు నాకు వద్దు, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. అసలేంటి, ఎలా చూడాలి? పెద్దల సభ సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, శాసన మండలి సభ్యుడు, దువ్వాడ పంచాయతీ. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గబ్బు గబ్బు పడతాం. ఎందుకంటే ఇవాళ ఒక ఆడబిడ్డ, ఇద్దరు పిల్లలు, వాళ్ళేంటి తన తండ్రి కోసం భర్త కోసం రోడ్డు ఎక్కారు, తనేమో మరో మహిళతో సహజీవనంలో ఉన్నాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంటి, వీళ్ళ మధ్య ఎందుకని వాళ్ళు సఖ్యత తీసుకురాలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి ముందు దువ్వాడ వాణికి టికెట్ ఇచ్చారు, టెక్కలి టికెట్ దువ్వాడ వాణి కంటెస్ట్ చేస్తారు అని చెప్పిన తర్వాత మళ్ళీ టికెట్ ఎందుకు మార్చారు? ఆ రోజు ఆ మూలపేట సభలోనో ఎక్కడో మాట్లాడుతూ మళ్ళీ దువ్వాడ శ్రీని అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఈరోజు దువ్వాడ శ్రీను ప్రెస్ మీట్ కూడా మాట్లాడుతూ అంతా ఆ వాణి మీద వేశాడు, భార్య దీనికి కారణం అని. మరోవైపు పిల్లలంటే తనకు ప్రేమ అంటాడు. పిల్లలు రాత్రి 11, 12, 1 గంటకి తండ్రి దగ్గరికి వస్తారా అంటాడు. తండ్రి దగ్గరికి రావటానికి కూతుళ్ళకి టైం అవసరమా? ఈ టైంలోనే కూతుళ్ళు నా దగ్గరికి రావాలి అని తండ్రి ఎప్పుడు, ఏ తండ్రి అన్న చెబుతాడా? ఈ తండ్రిని నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరూ ముందు రోజే వచ్చారు కారులో, వచ్చి ఆ ఇంటి దగ్గర వెయిట్ చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు. మనం చూసాం ఆ వీడియోలు కూడా. అతను కనీసం రెస్పాండ్ అవ్వలేదు, కిటికీలోంచి చూసి తలుపు తీయలేదు. పిల్లలు ఇద్దరే ఉన్నారు. ఆ రోజు ఆమె భార్య కూడా రాలేదు. వాళ్ళు నిరాశగా వెళ్ళిపోయారు పిల్లలు ఇద్దరు కూడా. ఆ రోజే నువ్వు తలుపులు తీసి నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళతో మాట్లాడేవాడు, లోపలికి పిలిచి సెటిల్ చేసుకునేవాళ్ళు. అది లేకపోగా ఏం జరిగింది, ఆ మాధురి ఏదో వీడియో వదిలింది. ఎవరు ఆమె? ఆ దివ్యల మాధురి. మాధురి మరి వీడియో ఆమె రెస్పాండ్ అయ్యారు. ఎవరు? వాణి భార్య. అవును, భార్య. అసలు ఏం జరిగిందో ఆమె బయట పెట్టింది. అంటే నువ్వు మాధురి కోసం నీ భార్యని నీ పిల్లల్ని రోడ్డుకి ఇడిచావు అన్నమాట. ఇప్పుడు ఒకవైపు ఏమని చెప్తాడు దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి పెద్ద కుటుంబం అంటాడు, రాజకీయ కుటుంబం అంటాడు. వాళ్ళ రాజకీయ దీనికోసం నువ్వు పెళ్లి చేసుకున్నావా వాణిని? తను ఒక రాజకీయ ఆకాంక్షతో ఇవాళ దువ్వాడ వాణిని పెళ్లి చేసుకున్నట్టుగా మనకు కనపడుతోంది. ఇప్పుడు 5 సార్లు అతను కంటెస్ట్ చేశాడు, 5 సార్లు ఓడిపోయాడు, జెడ్పీ వైస్ చైర్మన్గా కూడా చేశాడు. 25 ఏళ్ల రాజకీయం దువ్వాడ సీన్ది. ఇప్పుడు ఎమ్మెల్సీగా అతను ఉన్న నేపథ్యంలో గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యని ఇలా రోడ్డు మీదకి ఎక్కారంటే టెక్కలి. ఇప్పుడు మళ్ళీ అతను ఏమంటున్నాడు, ఈ మొత్తానికి కారణం అచ్చెన్నాయుడు అంటాడు. తెలుగుదేశం మీదకి నెడుతున్నాడు అచ్చెన్నాయుడు. ఇవాళ దువ్వాడ వాణి అచ్చెన్నాయుడికి ఓట్లేంచిందని ప్రచారం చేసిందని మొన్న ఎన్నికల్లో. అసలు ఏది ఒకదానికొకటి సింక్ అవ్వకుండా అదే దువ్వాడ శ్రీనివాస్ అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద ఓ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన పెళ్ళిళ్ళ గురించి మనం చూసాం, ఏది వివాహ వ్యవస్థ గురించి, ఏకపత్ని వ్రతం, హిందూ మతం, ఇదేనా ఒక పద్ధతి, ఒక సంస్కారం గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్కి నీతులు చెప్పాడు ఇతను. ఆయన 4 పెళ్ళిళ్ళను 3 పెళ్ళిళ్ళను అవహేళన చేసిన వీళ్ళు. ఇవాళ ఏ వ్రతం ఇతంది, దువ్వాడది ఏకపత్ని వ్రతమా, ఏ మతం ఇది, ఇదేనా పద్ధతి, ఇదేనా సంస్కారం? ఆ బిడ్డ నిన్న మాట్లాడింది హైందవి, మా నాన్న మంచోడే, ఆమె వచ్చిన తర్వాతే మా ఇంట్లో కలతలు వచ్చాయి, మా నాన్న మాకు కూర్చోబెట్టి ఏదో భారత మహాభారతం కథలు కూడా చెప్పేవాడు. హైందవి మాటలు అంటే ఆ బిడ్డల ఈరోజు కూడా తండ్రి మీద వాళ్ళ ప్రేమ కనపడుతోంది.
కానీ ఇతనిలో అది కనపడతలేదు. భార్య పట్ల లేదు, పిల్లల పట్ల కనపడతలేదు. పిల్లల పట్ల కనుక ఉన్నట్లయితే ఆ టైంలో రావడం ఏంటి, 11 రావడం ఏంటి, 12 రావడం ఏంటి, ఏ టైంలో బిడ్డ వచ్చినా తలుపు తీస్తాం, లోపలికి రానిస్తాం. ఇతను వయసు ఎంతమ్మా, నువ్వు ఆల్రెడీ పెద్ద బిడ్డకు పెళ్లి చేసావు కదా, వాళ్ళు ఇంకా ఇతనికి తిండి పెట్టలేదు అంటాడు. నా నేను అన్నం తిన్నానా అని ఏం రోజు వాళ్ళు అడగలేదు, నా భార్య అడగలేదు, నా పిల్లలు అడగలేదు, నాకు అన్నం పెట్టే దిక్కు లేదు. ఈ రకంగా అతను మాట్లాడుతుంటే అతను ఒక పెద్ద మహానటుడు ఎవరు కనపడుతోంది. అసలు ఇదొక ఈ ఎపిసోడ్ అంతా చూస్తున్నట్లయితే అసలు ఆ పార్టీ ఏ పార్టీయో అర్థం కావట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎందుకు ఆయన ఎందుకు ఎంకరేజ్ చేశాడు? మొన్నేమో విశాఖపట్నంలో విజయసాయి రెడ్డిస్ ఎండోమెంట్ శాంతి, అది ఒక పంచాయతీ. మదన్మోహన్ అక్కడ భర్త రోడ్డు ఎక్కాడు, శాంతి భర్త. ఇక్కడేమో ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు, దువ్వాడ వాణి, ఆ దివ్యల మాధురి. ఇక్కడ భార్య రోడ్డు ఎక్కింది, వాడెవడో ఉన్నాడు ఎంపీ అక్కడ గోరంట్ల మాధవ్, అతను ఒక సినిమా. ఆ వీడియో అసలు మొత్తం దేశం అంతా వైరల్ అయింది. ఒకడు గంట అంటాడు, ఇంకోడు అరగంట అంటాడు. ఆడేవాడు ఆ గంటనే వాడేవాడు అవంతి శ్రీనివాసరావు, అరగంటనేవాడు రాంబాబా అంబటి రాంబాబు. డ్యాన్స్లే డ్యాన్సులు. ఇలాంటి పార్టీని, ఈ విధమైనటువంటి మంత్రుల్ని, ఈ విధమైనటువంటి ఎమ్మెల్యేని మన గత చరిత్రలో చూడలేదు. జనసేన నాయకుడు ఇప్పుడు ఒక వీడియో వదిలారు, బొలిశెట్టి ఎవరు, బొలిశెట్టి శ్రీనివాస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లీలలంట. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఎవరో ఒక ఎస్సీ దళిత మహిళని అతను ఇచ్చేసినట్టు, ఒక బిడ్డ ఉన్నట్టు, ఆ బిడ్డకి తిరుపతిలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూడా నీలాలు తీసినట్టు. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, ఆరోపణలు చేస్తుంది జనసేన. ఆయన ఏంటి, రిటైర్డ్ ఐఆర్ఎస్ విశాఖపట్నం. ఇవాళ ఆమెకి థ్రెట్ అని, ఆమెను అసలు బయటికి రానిట్లేదని, ఆమె ఇంటి చుట్టూతో 28 కెమెరాలు పెట్టారని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లీలలు ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇది వైకామ పార్టీగా ఉంది, వైసీపీ పార్టీలాగా లేదు. వైకామ పార్టీయా వైసీపీ పార్టీయా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్, ఈ కథలు కథలుగా కామాతురానాం, దువ్వాడ, సాయి రెడ్డి, బ్యాడ్, వెరీ బ్యాడ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.